కానీ ఇప్పుడు జూన్లో అమిత్ షా గారు వచ్చారు బీజేపీ ప్రెసిడెంట్. సో ఆ టైంలో రెండు పార్టీల మధ్య కొంచెం వార్ ఆఫ్ వర్డ్స్ లాగా నడిచినాయి. అమిత్ షా గారు అయితే తెలంగాణ అంటే కేసీఆర్ విముక్త తెలంగాణ అనే పదం కూడా వాడారు సూర్యాపేట బహిరంగ సభలో. మీకు కూడా తెలుసు. కానీ ఈ అంటే వితిన్ షార్ట్ స్పాన్లో అంటే ఇది ఒక ఆపర్చునిటీగా కేసీఆర్ తీసుకుంటున్నారని భావిస్తున్నారా? అంటే డిమానిటైజేషన్ ద్వారా, అంటే గతంలో చాలా రోజుల నుంచి ఒక ఉన్నది అంటే బీజేపీకి ఆయన దగ్గర అవుతున్నారు, బీజేపీలోకి ఆయన కేంద్రంలో వాళ్ళు పార్టిసిపేషన్ ఉంటుంది టీఆర్ఎస్ది, ముఖ్యంగా కవిత గారు ఏదో కేంద్ర మంత్రి అవుతారు అనేటువంటి నేపథ్యం కొంత వస్తున్న నేపథ్యంలో అమిత్ షా గారు రావటం, తర్వాత బంగారు లక్ష్మణ్ గారు ఇక్కడ ఇది రావటం, ఆయన బండారు లక్ష్మణ్ గారు ప్రెసిడెంట్ కావడంతో కొంచెం అంటే టీఆర్ఎస్ మీద దాడి ఎక్కువైంది. కానీ ఇదేమో ఇది చూస్తే మళ్ళీ దగ్గరైనట్టు కనపడుతుంది. సో ఈ రాజకీయ అవసరాల దృష్ట్యా అంటారా, లేకపోతే ఇష్యూస్ని వల్ల దగ్గరయ్యారంటారా? అంటే ఇష్యూ బేస్డే ఉంటాయి ఎప్పటికప్పుడు కూడా. ఇప్పుడు అమిత్ షా గారు ఆ రోజు వచ్చి ఇక్కడ మాట్లాడినప్పుడు కూడా ఒక సందర్భం ఏముందంటే, మేము అప్పుడు సెప్టెంబర్ 17th విమోచన దినంగా లేదా తెలంగాణ యొక్క విలీన దినంగా కూడా భావించాలనేటువంటి ఒక డిమాండ్తో బీజేపీ ఒక 1 వీక్ ప్రోగ్రామ్ ఎంటైర్ ప్రాంతంలో చేపట్టినప్పుడు దాని కంక్లూడింగ్ మీటింగ్ వచ్చినప్పుడు వరంగల్లో మాట్లాడిన ప్రస్తావన వికాస్ వికాస్. అదేవిధంగా అంతకుముందు రాకముందు మోడీ రాకముందు సూర్యాపేట సభ జరిగింది. సో ఈ రెండు కూడా ఆయన పొలిటికల్ పార్టీ అధ్యక్షుడిగా వచ్చాడు, ఇక్కడ ఒక అట్మాస్ఫియర్ ఉంది, అక్కడ టీడీవీ టీఆర్ఎస్ ఏమో గతంలో సెప్టెంబర్ 17 అధికారికంగా మేము ఉత్సవాలు నిర్వహిస్తాం విమోచన దినాలు కానీ విలీన దినం కానీ అని బ్యాక్ వెళ్ళిపోయారు వాళ్ళు. ఆ నేపథ్యంలో బీజేపీ దాని అంశాన్ని ఎత్తుకుంది, గతంలో కూడా బీజేపీ డిమాండ్ చేస్తూ వచ్చింది కాబట్టి ఆ ఊపులో వచ్చినటువంటి ఒక స్పందన అది ప్రభుత్వం. అంటే ఆ ఇష్యూని సపరేట్ ఇష్యూ అది సపరేట్ అట్లా వచ్చింది. బట్ యాజ్ ఎ పొలిటికల్ పార్టీ చీఫ్ ఎవరైనా కూడా పార్టీ శ్రేణులను మీరు సన్నద్ధం కాండి నెక్స్ట్ ఎలక్షన్స్ కన్నప్పుడు వీళ్ళతోనో వాళ్ళతోనో పొత్తులు ఉంటుందని ఎప్పుడు చెప్పరు. మీరు గతంలో చూడండి, అని మీరు సీనియర్ అనలిస్ట్గా ఎప్పుడు చూసినా సరే పార్టీ చివరి నిమిషం సమీపించేంత వరకు కూడా మేము ఇండిపెండెంట్గానే పోటీ చేస్తున్నాం అంటారు, క్యాడర్లో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేస్తారు, చివరిగా అలయన్స్ పెట్టుకుంటారు ఏ పార్టీతో అయినా. కానీ ఇది ఒక గందరగోళానికి దారితీస్తున్నట్టు. ఎందుకు గందరగోళం? బీజేపీ కన్సాలిడేషన్కే కదా, కన్సాలిడేషన్ దారి తీయడానికే అధ్యక్షుడి ప్రకటనలు ఉంటాయి. బట్ మీరు అన్నట్టు దర్ వాజ్ అ స్ట్రాంగ్ రూమర్ ముఖ్యమంత్రి గారు ఆలోచన కానీ లేకపోతే కొన్ని వాళ్ళు తీసుకున్న స్టెప్స్ కానీ కామెంట్స్ కానీ కూడా కవిత అందులో ఏమన్నా రేపొద్దున కేంద్రంలో మంత్రిగా అవుతుందా అనేటువంటి ఊహాగానం చాలా ఇక్కడ జరిగింది. అది అతి త్వరలో అంతకంటే స్పీడ్ కూడా మళ్ళీ ఆగిపోయింది. అటువంటి ఉందని నేను అనుకోను. వీ కాంట్ రిలేట్ దిస్ పర్టికులర్ డిమానిటైజేషన్ ఇష్యూ టు ది లాంగ్ టర్మ్ అలయన్స్ ప్లాన్స్, అది ఉంటుందని నేను అనుకోను. బట్ డెఫినెట్లీ ఇట్లాంటివన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి సంఘటనలు జరుగుతూనే పోయి కదా. పాజిటివ్గా మీరు ఒక 10 స్టెప్స్ ముందు జరిగిన తర్వాతనే అల్టిమేట్గా ఎప్పుడైనా సరే అలయన్స్ అనేది ఉంటుంది. సో అందులో ఒక భాగంగా నా ఇంటర్వ్యూను మీరందరూ చూడాలని, మీ అభిప్రాయాన్ని నాతో షేర్ చేసుకోవాలని ఆశిస్తున్నా. అందరికీ నమస్కారం.